దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు మనందరిని 52 శనివారాల సుదీర్ఘ ప్రయాణంలో రెండో వారంలోకి మనల్ని ప్రవేశింపజేశారు. ఒక వారం గడిచిపోయింది, రెండో వారంలోకి ప్రభు నడిపించారు. ఇది ఆయన కృప అని ఎంచిన వాళ్ళందరూ ఒకసారి ప్రభుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడారా, మీరంతా సుదీర్ఘకాలం ప్రభుతో కలిసి జీవించిన వారు, అనేకమైన పోరాటాలు చేసిన వారు, విస్తారమైన అనుభవం కూడా మీరు కలిగి ఉన్నారు. నాకు ఇవ్వబడిన ఆయుష్కాలం, అప్పుడే 65 వసంతాలు దాటిపోయాను. ముందున్న సమయం ఎంతో అది నాకు తెలియదు. ప్రభు అనుగ్రహించిన మిమ్మల్ని ప్రభు యొక్క చిత్తము నెరవేర్చు నిమిత్తమై నా చివరి దినం వరకు మిమ్మల్ని సిద్ధపరచవలసిన అవసరం నాకుంది. అనుభవ జ్ఞానాన్ని నాకు ఇచ్చారు. ఆత్మీయ నడిపింపులు కూడా ప్రభు వలన పొందుకుంటున్నాను. ఏ భేషజాలకు మీరు పోకుండా విధేయులే. పరిశుద్ధాత్మ ఇస్తున్న ఈ దివ్యమైన నడిపింపులకి మీరు ఆత్మచెవి కలిగిన వారిగా విని పదును పెట్టిన అంబువలే దేవుని అంబుల పొదులో మీరు ఉండాలి. పదును పెట్టబడిన అంబుల పొదులో, అంబువలే అంబుల పొదులో మీరు ఉండాలని నా ఆకాంక్ష. ఎంతో భారంతో, ఎంతో ఆసక్తితో ఎంతో బాధ్యతతో ఈ 52 శనివారాలు నాకు అనుగ్రహించబడిన వారిని విధేయులై అప్పగించుకున్న వారిని అత్యంత సుందరంగా, అత్యంత బలసంపన్నులుగా, ఆత్మీయంగా సిద్ధపరచాలని నా ఆకాంక్ష, నా ప్రార్థన ప్రభు సన్నిధిలో. దేవుని బిడ్డలారా, రాకడ అత్యంత సమీపంగా ఉన్నట్టుగా వేగంగా జరుగుతున్న కొన్ని మార్పులను బట్టి ఆత్మజ్ఞానం కలిగిన వారు, వివేచన గలవారు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నారు. కొంతమేరకు మేము కూడా దాన్ని గ్రహించి ఉన్నాం. అందును గురించిన భారం, రాకడ ముందస్తు కాలంలో మీరు పరలోకం వెళ్ళటం అనేది మాత్రమే నా గురి కాదు. నేను పరలోకం వెళ్ళటం అనేది మాత్రమే నా గురి కాదు. ప్రభు ఒక వ్యక్తిని సంపాదించుకున్నప్పుడు వారిపై భారం మోపాడు. ఏం భారం మోపాడు? మీరు భూదిగంతాలుగా వెళ్ళి నా గురించిన సువార్త ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మీరు జాగ్రత్తగా సిద్ధపడి మీరు అంచెదమైన ఎత్తబడే సంఘంలో ఉండాలి, ఎత్తబడే వారిలో ఉండాలి అని మాత్రమే మనకు బోధ చేయలే ప్రభు.
కొంతమంది అంతవరకే ఉపదేశం తీసుకుంటారు ప్రభువుని, వాళ్ళు స్వార్థపరులు. సంఘంలో పచ్చి స్వార్థపరులు ఎవరంటే దేవుని మాట సగవే వినేవాళ్ళు ఎవరంటే వారి సొంత రక్షణ కొరకు మాత్రమే ఆలోచన కలిగి వారు మాత్రమే పరలోకం వెళ్ళాలనే చక్కటి సిద్ధపాటుతో ఉండేవాళ్ళు. ప్రభు ఒక తలాంతు ఇచ్చినప్పుడు అది ఏ తలాంతు అయినా అది ఫలించాలని కోరుకుంటాడే, కానీ అదే తలాంతతో తనకు తిరిగి వాళ్ళు ప్రత్యక్షమవటాన్ని తప్పుపడతారు కదా. ఐదు తలాంతులు గలవాడు ఐదు తలాంతులు సంపాదించాడు, రెండు తలాంతులు గల రెండు మూడాడు మూడు, ఆ ఒకటాడు ఏం చేశాడు, వీడితో నాకెందుకురా బాబు అని భూలో పాతి పెట్టాడంట. సొంత రక్షణ కొరకు మాత్రమే ఆలోచించేవాళ్ళు ఆ ఒక తలాంతు కలిగినవాళ్ళు, ఏం సందేహం లేదు. ప్రభు చిత్తము నెరవేర్చబడటం అనేది నీకు ఆశ లేదా, ఆసక్తి లేదా అంటే నేను వినే కారణాలు కొన్ని ఉన్నాయి, అవి చెబుతా మీకు. అవి ఏంటంటే, ఆరు నెలలు పోతానో ఆరు నెలలు పోతానో తెలియదు అయ్యా, నా ప్రాణంలో ప్రాణం లేదు, నా ఒంట్లో ఓపిక లేదు, నా మోకాళ్ళు ఇట్లా, అంటే ఏదో బలహీనతలు వ్యాధుల గురించి. దేవుని బిడ్డారా, అటువంటి రోగిష్ఠులకు ఈ 52 వారాలు ఉంచడం జరిగింది రోగిష్ఠుల్ని. ఏంటో తెలుసా, నిజమే సహోదరి సహోదరుడా, నీ శరీరము రోగమునకు గురైన మాట వాస్తవమే. నీ శరీరానికి బీపీలు షుగర్లు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు పక్షవాతం ఏదో మాయదారి రోగాలు నీకు వచ్చిన మాట వాస్తవమే. కానీ నీ ఎందున్న పోరాడే వీరుడికి ఏ రోగము లేదు. నీకు రోగం ఉందంటే నేను సానుభూతి చూపిస్తాను, బాధపడతాను, ప్రార్థన చేస్తాను, స్వస్థపరుస్తానో లేదో కానీ నీలో ఉన్న పోరాట వీరునికి ఒకవేళ అస్వస్థత కలిగితే 100కి 100 పాళ్ళు దాన్ని స్వస్థపరచగలను. అంటే నా ప్రభు స్వస్థపరచగలడు. ఈ 52 వారాలు ప్రతి ఒక్కరి యొక్క ఆంతరంగిక పురుషుడు లేదా పోరాట వీరుడు ఎవడైతే నీలో ఉన్నాడో వాడు నిశ్చయముగా ఉజ్జీవముగా 2 చేతులతో కూడా ఆయుధాలను ధరించి పోరాడగలడు ప్రభుపక్షంగా. అంతే స్తోత్రం చెప్పండి. నేనేం గ్యారంటీ ఇవ్వను మీ శరీరానికి. ప్రార్థన చేస్తాం, మా వెనకాల పెద్ద టీం ఉంది ప్రార్థన చేయడానికి నీ పాడు రోగాల కోసం. ఈ ఉపవాస దినాల కోసం ప్రతిష్ఠించుకుంది దేనికోసం అంటే, దేవుని బిడ్డ, కుంటుపడిన నీ పోరాట వీరుడిని ఏస్కెల్ గ్రంథంలో ఉన్న లోయలో ఉన్న ఎముకలు పుర్రెలు అస్థిపంజరం వలె పడి ఉన్న నీలో ఉన్న పోరాట వీరుణ్ణి జీవము గల దేవుని సైన్యముగా ఈ రాకడకు ముందు దినాల్లో నిలబెట్టాలనే ఆకాంక్ష. ఆత్మసిద్ధమే అంటే అర్థమేంటి? శరీరం బలహీనమే అంటే అర్థమేంటి? బలహీనమైన శరీరము ఆత్మీయ సిద్ధపాటుకి ఎప్పుడు ఆటంకం కలగదు. చాలామంది ఆత్మీయ సోమరులు ఏం చేస్తారంటే తమకున్న బలహీనత తమకున్న స్థితిని చాటుగా పెట్టుకొని సోమరులుగా పిరికి పందలుగా వ్యర్థులుగా దేవునికి ఉపయోగపడని చెత్తగా తమ జీవితాలను గడుపుతున్నారు. దేవుని బిడ్డలారా, అసలే ప్రపంచ జనాభాలో ఉన్నది మన శాతము, మనం అసలే తక్కువ. దాంట్లో ఈ బలహీనతలను చాటు చేసుకుని బతికే వాళ్ళు ఎక్కువ. దేవుని బిడ్డలారా,
రాకడ ముందస్తు కాలంలో ఈ స్థితి ఇలాగే కొనసాగితే ప్రభు యొక్క ఆకాంక్ష ఎలా నెరవేర్చబడుతుంది అనే బాధ ఈ 52 శనివారాలకి ఉపవాస దీక్ష అనేది ఉండటానికి ప్రధానమైన కారణం. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతిష్టకు సగౌరవంగా ఆయన సేకరించి మనను బలపరిచి ఆయన కుమారుని బలియాగానికి దీటుగా మనందరము రాకడ ముందస్తు కాలంలో సజీవ యాగంగా మనందరము ఆయన కొరకు సేవ చేయనుగాక. ఇది ఉద్దేశం. ప్రాక్టికాలిటీకి వస్తే ఈ కూటం 52 వారాలు ఆరంభించిన దినాల్లో ప్రభు నా ముందు యెహోషువను పెట్టాడు. ఆలోచించావు, నేను ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయి మంచిగా అధ్యయనం చేసి ప్రోత్సాహంగా ఉన్న విషయాలని ఆత్మలో గ్రహించి బోధించాలని తాపత్రయపడ్డా, కానీ దానికంటే ముందు ప్రభు నాకు కొన్ని నడిపింపులు ఇచ్చారు. దానిలో భాగంగానే గత వారం ధ్యానించడం జరిగింది. దేవుడారా, అంత్య దినములలో ప్రభు రాకడ ముందస్తు కాలంలో క్రైస్తవ సమాజము సంఘము విశ్వాసులు ఒక గొప్ప పోరాట వీరులుగా ఆ పోరాడే నేపథ్యంలో చక్కటి ఆంతరంగిక సిద్ధపాటుతో ఉండాలి కదా. అదే కదా మనం మాట్లాడుకుంటాంది. ఆ స్థితికి అనుకూలమైన అంశాలు నీ శరీరంలో ఉన్నాయా, నీలో ఉన్నాయా? ప్రతికూలమైన అంశాలు నీలో ఉన్నాయా? దేవుడారా, యెహోషువను నా ముందు పెట్టినప్పుడు గమనించిన విషయాలు ఏంటంటే, 10 మంది ప్రధానులు మనం వారితో పోరాడలేము జయించలేమని ఒక తీర్మానంతో వేగు చూచి వెనక్కెళ్ళారు. 2 మాత్రమే గెలుస్తా మనం వాళ్ళని జయించగలమనే విషయం చెప్పారు. ఇప్పుడు మనలో కూడా ఈ పోరాటానికి సిద్ధపడే వాళ్ళు 2 ఉంటే వెనకం చేసేవాళ్ళు బలహీనతలు చాటడం ఉండేవాళ్ళు 8 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. అక్కడ 2:10 కదా, 12 మందిలో 10 మంది ఏమో 10 గోత్రాలు ప్రధానులు. ప్రధాని ఏం చెప్తే అదే కదా, ఎవరికాల గొర్రెల మంద ప్రధాని దాటిపోరుగా ఎవరు. 2 ప్రధానులు మాత్రం యెహోషువ కాలేం మాత్రం వీ కెన్ విన్, దేవుడు మనకన్నా అప్పగిస్తాడు అని చెప్పి అన్నారు. ఆ 2లో ఒకటి దేవుడు ఎన్నుకుని ఆ 10 మందిని మరుగు చేసి కరెక్ట్గా కణాల్లోకి ప్రవేశించే సమయానికి వీళ్ళిద్దరే ఉన్నారు, కానీ ఆ 12 మందిలో ఆ 10 మంది లేరు. దేవుడు అభ్యంతర పడ్డామంటే నువ్వు కూడా ఉంటావో ఉండవో ఆ పోరాటంలో నాకు డౌటే. ఒకవేళ నువ్వు సిద్ధ మనసు ఉన్నావంటే మాత్రం నిన్ను మాత్రం ప్రభు వదులుకోడు సుమా. బతకాలని ఆశ ఉండే వాళ్ళకి ఇప్పుడు వర్తమానానికి విధేయత చూపించండి. బ్లాక్మెయిల్ చేస్తున్నారు పాస్టర్ గారు, ఏమని అనుకోవమ్మా, నాకు బ్రతకాలనే ఆశ ఉంది, పోరాడాలనే ఆశ కూడా ఉంది. మరి ఆ 2 బతికించాడు. ఆ తరమునకు చెందిన వాళ్ళలో 2 ఉన్నారు, మోషే లేడు, అహరోన్ లేడు, హూరు లేడు, ఎవడు లేడు. అర్థమవుతుందా? దేవుడికి ఎవరు కావాలో మీరందరూ ఉండాలని 52 దినాలు ఈ రకంగా ప్రేస్ చేసుకోవడం జరిగింది. నా స్వార్థం నాది, మీరందరూ ఉంటే నాకు కొంచెం ధైర్యం ఎక్కువ. అయ్యి బాబు, మీరు లేకపోతే నేను ఎట్ట ఉంటానో ఏంటనో భయం నాకు.
ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు, ఇఫ్ యు ఆర్ రెడీ యూ విల్ ఇన్ ద బ్యాటిల్. ఇన్ ద బ్యాటిల్ పర్పస్ ఏంటంటే విన్ ద బ్యాటిల్. దేవునికి మహిమ కలుగును గాక. పందెపు రంగంలో ఉన్నావంటే పందెంలో జయము నీదే, యుద్ధంలో ఉన్నావు అంటే యుద్ధంలో జయము నీదే. ఇప్పుడు తెలుసుకోండి, రాత్రి యుద్ధంలో ఉంటావా, ఉపదేశంకు లోపడతావా, 10 మందిలో ఉంటావా, ఇద్దరుగా ఉంటావా, ఆలోచించుకోండి. మీ నోటితో ఒకసారి మీకు వినపడేలాగా నేను రెడీ అని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వినండి, నిన్ను ఆ యుద్ధ రంగంలో ప్రభు నిలబెడతాడు. ఆ యుద్ధ రంగంలో జయాలు ఎలా ఉంటాయో దేవుడు నీకు అనుభవంలో చూపిస్తాడు. ప్రభు ఈ మాటలను రుజువు చేయనుగాక. కనానికి ప్రవేశించారు కాలేబు, యోషువ ఆ తరం వారు. కనానికి ప్రవేశించారు, గొప్ప రాజులు ఉన్నారు, గొప్ప కోటగోడలు ఉన్నాయి. ఆ యుద్ధాలు చూస్తే ఎట్టా ఉందంటే జయించడం అనేది అసాధ్యం, మనకి అసాధ్యం. దేవుని బిడ్డ, ప్రభువు రాకడకు ముందు మనకుండే ప్రతి పోరాటంలో కూడా ప్రతిదీ అసాధ్యం అనిపించే విధంగానే మన ముందుకు ప్రత్యక్షం అవుతాయి. నమ్మితే స్తోత్రం చెప్పండి. అసాధ్యము అనిపించే విధంగా మన ముందుకు వస్తాయి. గెలిచేస్తాం అని అనుకుంటామేమో కానీ అది వాపుతో అనుకోవటమే కాదు, బలంతో అనుకోవడం కాదు, అతి విశ్వాసంతో అనుకోవటమే. శత్రువు బలహీనుడు కాదు సుమా, అట్లనే మనం బలవంతులం కూడా కాదు. బలవంతులకి బలహీనులకి జరిగే ఈ పోరాటంలో ప్రభువే మనకు బలమై వారిని మన కాళ్ళకి పెడతాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. కనానులో ప్రవేశించిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. ఆ మాటల్లో కొన్ని వచనాలు మీ ముందు చదువుతాను. యెహోషువ, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. ఒక్క యుద్ధం కూడా చేయలేదండి, చేయలే. ఎదుర్కొండ ఉన్న యుద్ధాలు చూస్తా అంటే దడ్ 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 ఆడుతుంది ప్రజల యొక్క హృదయాలు. ఈయనకు కూడా కొంచెం మోషే అయ్యగారు లేరు. అప్పటి వరకు మోషే తోడుగా ఉంటే యుద్ధం చేయటం అలవాటు. దేవుడు అడు ఇతని యొక్క బలహీనతను ఎరిగి, భయాన్ని ఎరిగి, నీ హృదయంలో ఉండే స్పందనలు ఎరిగే నీతో మాట్లాడతాడు దేవుడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు అన్న దేవుడు వెంటనే అంటున్నాడు. ఒక విషయం గమనించండి, ఎందుకంటున్నాడు ఆ మాట, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును. అంటే ఈ మనసులో ఏముంది, మోషే లేడు అనే ఫికర్ ఉంది. దేవుడు అంటున్నాడు, మోషేకి తోడుగా ఉన్నట్టుగా నేను ఉంటాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు అని తర్వాత చెప్పాల్సిన మాటని ముందు ఎవరు నిలబడరని చెప్పి ఆ తర్వాత సెకండరీగా చెప్తున్నాడు, మోషేకు ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను రా అంటున్నాడు. ఇది దేవుడు కనానులో అడుగుపెట్టి యుద్ధాలకు సిద్ధమవ్వాల్సిన యెహోషువతో పలికిన మాట. యెహోషువతో పలికిన మాట, వాక్కు, వాగ్దానము. అంటే హృదయంలో ఉండే కలవరము, హృదయంలో ఉండే భయము ఏవైతే ఉన్నాయో వాటి నుంచి
కేవలము తన వాక్కు ద్వారా వాగ్దానం ద్వారా ధైర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు యోషువాని. అంటే ఈ 52 శనివారాలు ప్రభు దగ్గర మనం ప్రతిష్ఠించుకుంటే మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో ఉన్న పరిస్థితిని బట్టే నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చుకుంటా వెళ్తూ ఉంటాడు. వాటిని క్యాచ్ చేసుకుని ధైర్యం చెంది మీ యొక్క సంపూర్ణమైనటువంటి యుద్ధవీరుడిగా ఈ 52 వారాల్లో నీ ప్రతి బలహీనతకి ప్రతిగా ఇవ్వబడే వాగ్దానాన్ని పొందుకుని ఒక సంపూర్ణ యుద్ధవీరుడిగా నువ్వు సిద్ధం కావాలి. నేను కూడా సిద్ధపడాలి. యోషువతో అన్న మాటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ ఎదుట ఎవడు నిలవలేకయుండును. అంటే ఎంత గొప్ప ప్రామిస్ ఇది. ఈ వాగ్దానం నిజమా కాదా ఎప్పుడు తెలుస్తుంది? అరివీర భయంకరమైనటువంటి శత్రువు ముందు నిలబడినప్పుడు వాడు నిలవలేక పారిపోయి చచ్చిపోతే దేవుని మాట నెరవేరినట్టు. ఆడి చేతితో నీ కాళ్ళు చేతులు నరికించుకుంటే దేవుని వాగ్దానం నెరవేరినట్టు. యోషువా కాళ్ళు చేతులు నరికేశారా ఎవరన్నా? లేకపోతే ఈయనే నరికాడా? అంటే వాగ్దానం నెరవేరింది కదా, రైట్. అంతేకాకుండా నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ ధైర్యం అనే పదం 3-4 సార్లు తర్వాత వాడటం జరిగింది. ధైర్యం గురించి ఎందుకు చెప్తారండి? భయం ఉన్నాడికే ధైర్యం కావాలి కదా. ఆ 10 మంది గోత్ర ప్రధానులు రాలేకపోవడం కారణం ఏంటి? ఈ కణానికి భయాన్ని బట్టే వాళ్ళు అక్కడే ఆగిపోయారు కదా. మిద్యానీయులతో యుద్ధంలో కూడా భయం ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆపేశాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని పక్షంగా నువ్వు పోరాడవా? ధైర్యం లేని దానిగా, ధైర్యం లేని వాడిగా, పిరికి వారిగా నువ్వు దేవునికి కనపరుచుకొని ఆనాడు 22,000 మంది ఆగిపోయినట్టుగా, 10,000 మంది ఆగిపోయినట్టుగా, ఈ 10 మంది గోత్ర ప్రధానులు ఆగిపోయినట్టుగా, ఆపివేయబడినట్టుగా, తీసివేయబడినట్టుగా నువ్వు ఆపివేయబడతావా, తీసివేయబడతావా, యుద్ధ రంగంలో నిలబడతావా? అవేంటి? నువ్వు దేని చాటున, ఏ ముసుగు చాటు ఉన్నావో ఈరోజు ఆ ముసుగు నుంచి బయటికి రా. ఎన్నో రుగ్మతలు ఉంటాయి మనకి. చాలామంది క్రైస్తవులకి పొరుగు ఉండదండి. అదేంటే గారు అంత మాట అన్నారు? దుష్టుడు పని కట్టుకుని నీ మీద, నీ కుటుంబం మీద, నీ స్వాస్థ్యం మీద యథేచ్ఛగా పనిచేస్తూనే ఉంటాడమ్మా. ఎక్కడ కాపాడుకుంటావు? ఆయన తాగొద్దురా అంటే తాగుతానే ఉంటాడు. ఎవరు? అదే ఆయన. ఆయన మట్టిలో పొల్లాడుతూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధురాల్లాగా చక్కగా మందిరానికి వెళ్ళి ఇంటికి వెళ్తా అంటే పొల్లాడుతున్న భర్త కనపడతాడు మట్టిలో. అంతమంది ముందు ఈ నా మొగుడని చెప్పుకుంటానికి సిగ్గుచేటు. అయినా భారతీయ బంధువు కాబట్టి మా ఆయన అని చెప్పి లేపింటికి తీసుకెళ్తున్నావు. పొరుగు పోయిందా ఉందా? పోయే. ఇటువంటి సాదృశ్యాలు మన జీవితంలో మన కుటుంబ సభ్యుల నుంచి, మన వ్యాపార ఉద్యోగ అనేకమైన పరిస్థితుల్లో ఎన్ని రకాలుగా కొట్టుబడుతున్నాం. ఒక వ్యాధి ఉంటే చాలామంది సేవ చేయరు తెలుసా? కొన్ని మచ్చలు ఉంటే సేవ చేయటానికి వెనుకతీస్తారు తెలుసా? కొన్ని బలహీనతలు ఉంటే సేవ చేయటానికి వెనుకతీస్తారు తెలుసా? ఎందుకంటే వాళ్ళలో న్యూన స్వభావం ఉంటుంది,
నాలో ఈ బలహీనత ఉంది, ఏ మొహం పెట్టుకుని నేను చేయాలి అంటారు. ఎవరికి వాళ్ళు ఇదే మాట అంటారు. ఏ రోజున బాప్టిజం తీసుకున్నాను? మార్చి 10 అండి, తెలుసు నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పరువు ఎప్పుడు తామరాకు మీద నీటి చుక్కలాగా అటుగదరా ఇటుగదరా ఎప్పుడు చెరువులో కలిసిపోతుందో తెలియదు. అస్థిరంగా ఉండే పరువు. నేను ఎంత ధనుడినంటే మీ హృదయాల్లో నా పరువు ప్రభు అలాగే నిలబెట్టి స్థిరపరిచించాడు. బయటికి వెళ్ళి చూడండి కావాలంటే నా పరువు గురించి. మీరున్న ప్రదేశానికి ఒక అడుగు పక్కెళ్ళి నా గురించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు చెడ్డగా. హేతువులున్నాయి, పరిస్థితులున్నాయి. ఎవరికీ తరగదవన్నీ మనకే జరుగుతాయి. అదేంటో కర్మ, కర్మే కాదు. దానికోసం ఒకడు 24/7 పనిచేస్తున్నాడు. నిన్ను తల ఎత్తుకోకుండా చేసేవాడు. అందుకే భక్తులు కొన్ని కొన్ని పాటలు రాస్తూ ఉంటారు. ఆ పాటలు విన్నప్పుడు ఏడుస్తూ ఉంటాం. తలెత్తి తిరగటానికే ఈ సేవకుడికి ఏదో పరిస్థితి కలిగి ఉంటే ఈడే యుద్ధం చేస్తాడండి కదా. తల ఎత్తి సేవ చేసేలాగా చేస్తాడు. రమతే స్తోత్రం చెప్పండి. తల దించుకునే స్థితిలో ఉన్నావా దేవుని బిడ్డ, నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నావా దేవుని బిడ్డ, మంచం మీద పడి ఉన్నావా, బెడ్ రిడిన్ అయిపోయి ఉన్నావా, మంచానికి అతుక్కుపోయి ఉన్నావా, జీవచ్ఛవలవుగా దేవుని బిడ్డ, నిన్ను ఎత్తి పట్టుకుని వాడేవాడు ఆయనే. ఎత్తుపట్టి నీ అంతరంగమందు నువ్వు పోరాటానికి సిద్ధమై తీర్మానంతో నువ్వు ఉంటే ఆయన ఏమాత్రం హెసిటేట్ చేయడు, వస్తాడు, నీ తల ఎత్తుతాడు, నీ నడ్డిని స్ట్రైట్ చేస్తాడు. వణిగిపోయింది కదా, వంగిపోయింది, ఇలా లేపుతాడు. ఎముకను సైతము సైన్యముగా మార్చిన దేవుడు. ఎముకల్ని ఇస్రాయిల్కు ఎలాగూ చెప్పు అంటాడు హెచ్కెల్తో. ఏం చెప్పారు కర్తిస్తారు అది హెచ్కెల్ గ్రంథం 37వ అధ్యాయం. ప్రభు అంటాడు నా ప్రజలారా 12వ వచనం, మీరున్న సమాధులను నేను తెరచేదను. ఏమంటాడమ్మా? చచ్చిన శవాల గురించి మాట్లాడలేన. చాలామంది బతికుండి వారి కొరకు సమాధులు వారు తొలుచుకుని దాంట్లో గుటా గుటా గుటామంటా ఉంటారు. రాకడ వస్తుంది, నా సమాధి దగ్గరికి మేఘం వస్తుంది, ఆ మేఘం ఎక్కి మధ్యాకాశంలోకి వెళ్ళిపోయి ప్రభుతో పాటు 1000 ఏళ్ళు చికెన్ 65 తింటాం అనుకుంటాడు విశ్వాసి. ఎక్కడున్నాడు సమాధి? ఎవడో పెట్టలేదండి, వాళ్ళే పోయి దాంట్లో దాక్కుంటారు. ఈ వర్తమానం వింటున్న వాళ్ళలో చాలామంది వారి సమాధులలో వారే తొలిపించుకుని పెట్టెలు చేయించుకొని సమాధులలో దాగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళతో నా ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడు? మీరున్న సమాధులను నేను తెరుస్తా. అంటే ఏమైపోతున్నావు నువ్వు? బయటికి రాక తప్పుతుందా? సమాధిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇస్రాయేలు దేశంలోనికి నేను తోడుకొని వచ్చేది నువ్వు నా ప్రజలారా. నేను సమాధిని తెరిచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అండ్ ఒక ప్రశ్న, సమాధుల్లో
తమ సమాధులు తాము తొలిపించుకుని ఉన్న వారికి యెహోవా ఎవడో తెలీదా? నాకు తెలీదా? వారు ఎరిగిన యెహోవా వేరు, ప్రభువు తంతాను కనపరుచుకుంటున్న యెహోవా వేరండి. ఈరోజు నీకు ఆ తండ్రి తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. సమాధిలో ఉన్నటువంటి నా ప్రియులారా, ఏ సమాధి? అనారోగ్యము అనే ఒక సమాధి, 70 ఏళ్ళు వచ్చేయండి నాకు అనే సమాధి, వ్యాధి చేత నా శరీరం శుష్కించిపోయి ఉంది, గుటా గుటాలాడుతున్నాను, ఉపవాసం ఉంటాకి పనికిరాను నేను, ప్రార్థన చేయటానికి పనికిరాను నేను, నిలబడటానికి పనికిరాను, కూర్చుంటానికి పనికిరాను. ఓరి సమాధిలో ఉన్నవాడా, సమాధిలో ఉన్నదానా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నేను దాంట్లో నుంచి బయటకు గుంజుకొస్తానన్నాడు ప్రభు. గుంజుకొచ్చునుగాక, గుంజుకొచ్చి తాను ఎవడో నీకు కనపరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సేవ చేయాలంటే ఆయన ఎవరో చెప్పాలా? మీకు తెలిసెడితేగా. అదేంటే గారు అంత మాట అనమాకండి, మాకు తెలిసే సార్, మేము కూడా బాప్తీసం తీసుకుని. అరే నిజమే, బాప్తీసం తీసుకుని నువ్వు ఎక్కడ ఉన్నావు? అయ్య గారు పరిశుద్ధాత్మ పొందుకుని ఎక్కడున్నావు? అందరూ సమాధులు తొలుచుకొని చెబుతారండి విశ్వాసం. నాకు కథలో రగిలిపోతుంది, అసలే నాకున్న స్ట్రెంత్ తక్కువ. కానీ ప్రభువు, నా భయం నాకుంటూ ఉండగా ప్రభువు మీకు తను తాను కనపరుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. నేను చూపించాలా వద్దా ప్రభు మీకు? నీకు తెలుసులే, ప్రభు తెలుసు. ఓహో, భలే పాట పాడతావు నువ్వు, భలే వాక్యం చెబుతావు, డిసెంబర్ 25కి భలే డ్యాన్స్ కూడా వేస్తావు నువ్వు, అబ్బో పెద్ద లీడర్ నువ్వు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నన్ను నేను నీకు కనపరుచుకుంటున్నా. నువ్వు ఎదిగినట్టుగా కాదు, నేను ఏమై ఉన్నాను, సమాధిలో ఉన్న నా సహోదరి, నా సహోదరుడా, బలహీనతల చాటును ఉన్న నా సహోదరి, సహోదరుడా, గానుగు చాటున ఉన్న నా సహోదరి, సహోదరుడా, దేన్నో ఆస్పదంగా చేసుకుని అట్టాగే రోగాలు వచ్చాడు. ఎంత ధనిరంటే విశ్వాసులు, పాస్టర్ గారు ఏం చెప్పినా గారు, అయ్యగారు నా మోకాలు పని చేయట్లేదుగా, ఏం చేయమంటారని, ఇంకా నీకు పని చెప్పొచ్చా? ఎవరెవరు దేని సాడు దాగి ఉంటున్నారో దాంట్లోంచి ప్రభు బయటిలా కొత్తలేవాడా? ఎందుకంటే మీరు ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి. దేనికోసం ప్రతిష్ఠించుకున్నారు? రాబో కాలంలో ప్రభు యొక్క చిత్తం నెరవేర్చేవారిగా దేవుని యొక్క రాజ్యంలో అనేక ఆత్మలను సంపాదించి మనం రాజ్యాన్ని విస్తరింపజేసే వారిలో మనం ఉండాలి అని. కానీ మనకుండే బలహీనతలు మనకు ఉన్నాయి. ఏదో అయ్యగారు మంచి ఇన్స్పిరేషన్గా చెప్పాడు కాబట్టి, అయ్యగారు చెప్పారు కాబట్టి అయ్యగారు మాటని వచ్చావు, మంచి పని చేసావు. అందుకే నువ్వు తొలిపించుకున్న సమాధి దగ్గరికి తండ్రి అయిన దేవుడు ఈరోజు చిరితో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్నాను మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఏ యెహోవా గురించి చెప్తారు? మీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా గురించి చెప్తారా? నేను సమాధిలో ఉన్నప్పుడు, నేను బలహీనతలో ఉన్నప్పుడు, రుణగ్రస్తమైన స్థితిలో ఉన్నప్పుడు, వ్యర్థులుగా ఉన్నప్పుడు, రహస్య పాపాలతో నింపబడి ఉన్నప్పుడు, ఎట్టెట్టగా ఉన్న నన్ను దేవుడు తను తాను మరొకమారు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన నాకు ఈసారి ప్రత్యక్షమైనప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే, నేను తొలిపించుకున్న సమాధిలో నేనున్నాను. సమాధి నుంచి బయటకు వచ్చిన వారితో ప్రభు ఏమంటున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? తర్వాత వాక్యం చూద్దాం, 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను యెహోవానకు నేను మాట ఇచ్చుదాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుంటారు.
హల్లెలూయా. ఇంకా లోతుగా ఇక్కడ విషయాలు మాట్లాడటం అసలు సబ్జెక్ట్లోంచి డివేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపేస్తున్నాను. కానీ ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఏ బలహీనతను ఆస్పదముగా చేసుకుని నువ్వు టైంపాస్ బిలీవర్గా బతుకుతున్నావో, టైంపాస్ బిలీవర్స్ రాకడి కోసం ఎదురుతున్నామండి, రాకడి కోసం ఎదురు. తీసేసువా నా ప్రియ నాయకుడా, ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని పాడుకుంటా కూర్చోడవా, నాన్ సెన్స్. వచ్చేస్తున్నావా ప్రభువా, అయ్యో ఈ బలహీనత నాకు ఆటంకంగా ఉంది, నీ కొరకు పోరాడాలనుంది, నీ కొరకు ఆత్మను సంపాదించాలనుంది, నువ్వు నాపై పెట్టిన భారాన్ని నెరవేర్చాలనుంది, నా అప్పులు పాలైపోయిన పరిస్థితి, నా వ్యాపారం బాగోని పరిస్థితి, నా మనసు బాగోని పరిస్థితి, నా భార్యతో సమస్య, నా భర్తతో సమస్య, నా కుటుంబంతో సమస్య, ఒంటరి నాయన, అయ్యా దిగుళ్ళు, డిప్రెషన్లు, అవి ఇవి, రోగం, వ్యాధి, ఒక్కడి కాదునైనా చీకటి శక్తులు, దెయ్యాలు, పిశాచాలు, చేతబళ్ళు, వీళ్ళన్నీ కూడా నా చుట్టూ ఆవరించుకుని ఉన్నాయి ప్రభువా. తమ కొరకు తొలిపించుకున్న సమాధుల్లోంచి ఇస్రాయేలుకు కనపరుచుకున్న యెహోవా దేవా తండ్రి, నన్ను నా చుట్టూ ఉన్న సమాధిలోంచి ఈ రాత్రి నన్ను బయటికి తీసుకువచ్చి నీ ఆత్మ నా ఎందుంచవా, ఏమన్నాడు, నా ఆత్మని ఎందుంచుతాను, దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయ పోరాటం చేయాలంటే ఆ ఆత్మ కావాలి, ఆ ఆత్మ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. వెనక్కి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం ధైర్యంగా ఉండు, నిబ్రంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఏమ్మా నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. 9వ వచనం లోపల దేవుని ఆత్మ యెహోషువని బలపరచడానికి, ధైర్యపరచడానికి చాలా ప్రయాసపడుతున్నట్టుగా కనబడుతుంది. ధైర్యపరుస్తున్నాడు అంటే జంకుతున్నాడన్నమాట, భయపడుతున్నాడన్నమాట, ఆలోచిస్తున్నాడన్నమాట, కొంచెం విరస్తున్నాడన్నమాట. మోషే లేడు, ఈలా ఏంటో అర్థం కావట్లా, శత్రువును చూద్దామా, ఒక యుద్ధ వీరుడికి తెలియదా శత్రువు యొక్క బలం ఏంటో, శత్రువు దేని చాటు ఉన్నాడో, ఆ ఎరుకో గోడలు కూలగొట్టడం సాధ్యమా, ఎరుకోలోకి ప్రవేశించడం సాధ్యమా, ఎదురుగుండా ఉంది ఈ యుద్ధం ఎలా చేయాలి, ఇది కదా దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఎరుకొని జయించాలి, 3-4 సార్లు చెప్పాడు, అదే పనిగా ధైర్యపరుస్తున్నాడు. దేవుడారా ఈ రాత్రి మాత్రమే కాదు 52 వారాలు కూడా దేవుడు మనం ధైర్యపరుస్తూనే ఉంటాడు. భయం యొక్క ఆనవాళ్ళు మనలో లేకుండా దేవుడు చేయరుగాక. అంటే రేపొద్దున చేయవలసిన పోరాటంలో మనం ఎలా ఉండాలంటే, ఒక అభయము పొందుకున్న వారుగా తయారవ్వాలి. భయము ఎవరిలో ఉండదు తెలుసా, అభయం పొందుకున్న వారిలో భయం ఉండదండి. అభయం దేని బట్టి కలుగుతుంది, దేవుని యొక్క మాట వలన కలుగుతుంది, దాన్నే వాగ్దానం అంటున్నాం. వాగ్దానాలు, దేవుని చిత్తము, దేవుడు నీ పక్షంగా నీతో ఉన్నాడా లేదా అనే ఒక నిశ్చయత లేకుండా నువ్వు పోరాడలేవు, నువ్వు జయించలేవు. పోరాటానికి మునిపే మనం ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. ఏంటి అవగాహన అంటే, దాన్నే నూరిపోస్తున్నాడు దేవుడు యెహోషువకి. 5వ వచనం అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండను, కాస్త ధైర్యం వచ్చింది. 6వ వచనం వచ్చేవాడికి, నేను విడుస్తాననుకుంటున్నావా, నేను ఎడబాస్తాననుకుంటున్నావా,
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అంటే రెండవది ఏంటి, ఎవడు నిలబడబడటం, ఒకటి నేను విడువను ఎడబాయను. అంటే యెహోవా యొక్క యుద్ధము చేసేవాడిని దేవుడు ఎప్పటికీ కూడా విడవడు, ఎడబాయడు. అందుకనే దావీదుకి ఒక స్పెషల్ వాగ్దానం ఉంటుంది, దావీదు పోవు చోటనెల్లనూ నేను పోతున్నాను అంటాడు. అంతే, యెహోవా యుద్ధం చేసిన వాడు కదా దావీదు. అసలు ఈ మైండ్ సెట్లో ఉంటే ఏమవుతుందో తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు వస్తాడు. మనమేమో రాయ్యా 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 రాయ్యా, ఎవరికి పేరంటానికి వెళ్తున్నా, పేరంటానికి ఫంక్షన్కి, గోరింతాకు ఫంక్షన్కి వెళ్తున్నాను అయ్యా, పెళ్ళి 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 అయితే అది ఏదో 10 పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారంట ఒక పెళ్ళికి, దాంట్లో ఒకటి గోరింతాకు పెళ్ళి అంట, ఆ గోరింతాకు పెళ్ళికి వెళ్తున్నాను అయ్యా, కరుణ లేకుండా ఇట్టా వెళ్ళి అట్టా రావాలయ్యా, కరుణ నాకు రాకుండా ఆ గోరింతాకు పెళ్ళి బాగా చూసేదాగా, నువ్వు తోడుగా ఉండయ్యా, నాకు ముందు నువ్వు ఉండు, నా వెనక నువ్వు ఉండు, నా లెఫ్ట్కి నువ్వు ఉండు, నా రైట్కి నువ్వు ఉండయ్యా, ఏ కరుణ నాకు అంటకుండా ఆ గోరింతాకు పెళ్ళి చూసి. గోరింతాకు పెళ్ళి మెహందీ పండుగ అంట, దేవుని కోసం తెగించి పోరాడి వైరాగ్యంతో వాడబడి నువ్వు చూపించుకుంటే ఆనాడు తీర్పు దినాన పరలోకం అంతా చూస్తుంది నీ సీన్ అంతా. నీ మెహందీ పండుగ చూస్తారా పరలోకంలో, చూపిస్తావు వెళ్ళి, మేము మెహందీ పండుగకి వెళ్ళాం తెలుసా నువ్వు చెప్తావా. అయితే ఏడవ వచనంలో అంటాడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కురికి గాని ఎడమకు గాని తొలగకూడదు. జాగ్రత్తలు చెప్తున్నాడండి. ఈ పోరాటంలో మనం చేయబోయే పోరాటంలో మనకు ఎన్నో జాగ్రత్తలు కూడా ప్రభు చెప్తారు. కొంచెం విచ్చలవిడితనంగా ఉండే మనం ఇప్పుడు కొంచెం క్రమశిక్షణలోకి రావాలి. ఎప్పుడు నేను కఠినమైన ఉపాసన చేపను, ఈరోజు ఉమాకి వసంతకి సరే మిగిలిన కూడా ఉంటారులేని వాళ్ళకు అందరికీ చెప్పారు, ఈ 52 దినాల ఉపవాస దీక్షలో ఒక్కొక్క వారం ప్రతిష్ఠించుకుని ఉండేవాళ్ళు ఎలా ఉండాలి అనే విషయంలో కాస్త కఠినంగా, నాదంతా ఈజీ ఉపవాసం, అది బేతెల్దే ఈజీ ఉపవాసం, దాంట్లో నాది మరీ నీళ్ళ మజ్జిగే, అయ్యగారు 4 పూటలు తింటాం, అయ్యగారు 3 పూటలు తిని ఉంటాను, అయ్యగారు ఉండమ్మా పర్లేదమ్మా జాగ్రత్త, 3 పూట్ల జాగ్రత్తగా తిను, కొంచెం ఎక్కువ తిను, 4 పూట తినకపోయినా కొంచెం కాంపెన్సేట్ అయిపోతుంది అని సలహా ఇస్తా మామూలుగా. మరి ఇప్పుడు ఎందుకుని, ఎందుకంటే మనం చేయబోయే యుద్ధం మామూలు యుద్ధం కాదు, మన సిద్ధపాటు మామూలు సిద్ధపాటు కాదు, కేవలం మన కొరకే కాదు, సమాధుల్లో ఉన్నవారిని బయటికి తీసుకొచ్చి ప్రభువుని చూపించాలి, అలాగే పుట్టబోయే తరానికి కూడా ఆశీర్వాదకరమైన ప్రార్థనలు మనం చెయ్యాలి. మన బిడ్డ బిడ్డ తరాలను కూడా మనం సిద్ధపరచాలనే ఒక దీక్షతో మనం వెళ్తున్నాం కాబట్టి, మంత్రాలకు చింతకాయలు రావు కాబట్టి కదా, మజ్జిగరేళ్ళలాగా ఉండే ఉపాసనతో పనులు కావు కాబట్టి, ఒక కఠినమైన నిబంధన అనేది మనకి అవసరము. అందరూ ఉండకపోయినా వారానికి ఒకడన్నా, ఇంతమంది ఉన్నారు కదా 93 మంది ఉన్నారు దాదాపుగా, 52 మందికే అవకాశం. ఏది ఒక్కొక్క శనివారం ఒక్కొక్కళ్ళు ఉంటే నడికట్టు కట్టుకొని శరీరాన్ని శుష్కింప చేసుకుని ప్రాణం మొరపెడుతూ ఉండగా, ఇవాళ సాయంకాలం కల్లా నా పని అయిపోయింది, నీరసించిపోయా, ఎవరితో నా మాట్లాడినా వాళ్ళకి నా మాట పట్ల నా మాట నాకేన పడుతుంది, ఎందుకండి నాకేం అర్థం కావట్లేదు, నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా నాయన చూస్తున్నారు జనాలు, నేను మాట్లాడుతున్నాను నాకు తెలుస్తుంది కానీ అవతలకి వినపట్ల ఏమైంటుందో అర్థం కాల, తర్వాత తెలిసింది మాట రావట్లేదు సరిగ్గా,
తిండికి అలవాటు పడిన శరీరం ఆహారం లేకుండా ఒక కఠినమైన ఉపవాస నిబంధనలో ఉండాలంటే మాట రాని పరిస్థితి కాలు ఆడని పరిస్థితి చేయని పరిస్థితి ఎన్నో బాధ్యతలు ఏ విషయం పట్టించుకోకుండా ప్రభు వైపే చూస్తూ ప్రభుతో గడపాలంటే కొంచెం కఠినమైన ఉపవాసమే ఎందుకోసం మన పోరాటం మామూలుది కాదు ఒక గొప్ప పోరాటం గొప్ప లక్ష్యంతో ఉన్నాం కాబట్టి మనము దానికోసం సిద్ధపడుతున్నాం మిమ్మల్ని మీరు కూడా సిద్ధపరచుకోండి దేని వైపు చూసి భయపడమాకండి సమాధి రక్షణ కలగజేస్తుందా సమాధి దేనికి సాదృశ్యం మృతులకు కదా సమాధి మృతులకు కూడా ఎండిన ఎముకలకు కూడా ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు దేవుని బిడ్డారా నేను ఒకటే చెప్తాను ధైర్యం తెచ్చుకోండి అమోరీలు హిబ్బీలు ఎబూసీలు పెరిజీలు ఎవరైతే శత్రువులు ఉన్నారో భయం పుట్టించేవారు ఉన్నారో వాటికి భయపడటం అనేది మొదలు మీ హృదయంలోంచి తొలగిపోవాలి భయ కారణాలు అన్నిటినీ విడిచిపెట్టి ధైర్యంగా నిలబడటం అనేది మొట్టమొదటిగా చేయవలసిన పని దెయ్యం భయపడేవాడిని భయపెడుతుందా ధైర్యగలని భయపెడుతుందా కదా ఒకళ్ళు ధైర్యం తీసుకుంటే అది భయపడుతుందా నువ్వు భయపెడతావా వీటితో పరికి ఎందుకు రా బాబు పోతున్నా అసలు అంతే ఈసారి ఎప్పుడో దెయ్యం వచ్చేప్పుడు ఆ పని చేయండి భయాన్ని భయపెట్టు బలహీనతకి దాన్ని తొలగించడానికి స్థానంలో బలంగా ఉన్నాం జస్ట్ ది మెంటల్ ప్రిపరేషన్ నిన్ను సగం జయం పొందుకుంటానికి కారణమవుతుంది జస్ట్ ది మెంటల్ ప్రిపరేషన్ ఈ 52 శనివారాలు మనలో ప్రతి ఒక్కరిని ధైర్యవంతులుగా ఎవరి ముందు ధైర్యవంతులు అందరినీ భయపెట్టగలిగే వాళ్ళ ముందు కూడా మనం ధైర్యవంతులుగా నిలబడాలి తండ్రి యొక్క చిత్తం అది సాక్షాత్తు అపవాది ముందు మనం నిలబడాలి ఈ చిన్న చిన్ననాడికి అటు కంగారు పడిపోతే ఇవన్నీ మోషే కాలంలో జరిగిన పోరాటాలు నిమ్మకాయలు తొకటాలు చేతబడి శక్తులు అవి ఇవి ఇవన్నీ కానీ యెహోషువా కాలంలో వచ్చిన పోరాటాలు వాటికంటే చాలా ఘనమైనవి కనానుని స్వాధీనపరుచుకున్న శక్తులు దేవుని బిడ్డల కొరకు మాత్రమే దేవుడు ఉద్దేశించిన పాలు తేనెలు ప్రవహించే దేశం కొరకు తన బిడ్డల కొరకు సిద్ధపరిచి ఉండగా అపవాది శపితులను ఆ స్థలంలో నిలబెట్టి ఎవడి రాకుండా వాళ్ళు చూస్తేనే పారిపోయేలాగా వాళ్ళు చూస్తేనే దడబుట్టేలాగా అరివీర భయంకరులు అందరినీ కూడా దేవుని బిడ్డలు స్వాధీనపరచుకోవలసిన ఆ దేశాన్ని శాపగస్తులు స్వాధీనపరచుకునేలాగా సాతాను అక్కడ కార్యం చేశాడు ఇప్పుడు యెహోషువా వాళ్ళని జయించాలి రాకడ ముందస్తు కాలంలో అదే పోరాటం యెహోషువా కలిగిన పోరాటం మనం కలిగి ఉన్నాం కనాను పరమకనాను పరమకనాను కొరకు మనము
కనాను కొరకు యెహోషువా అసమానుల్ని అసమానుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి యెహోషువాది. మనమేం తక్కువది లేదండి, అంతకంటే గొప్ప పోరాటాలు మన ముందు ఉన్నాయి. యెహోషువాను సిద్ధపరిచిన దేవుడు, యెహోషువాకి స్వాధీనపరిచిన దేవుడు, మరి మన కొరకు కూడా పరమకరాల కొరకై అనేకులను మనం సిద్ధపరిచేలాగా, మనం ప్రవేశించేలాగా, స్వతంత్రించుకునేలాగా ఆ యెహోషువాకి ఇచ్చిన సామర్థ్యము, ఆ తరానికి ఇచ్చిన సామర్థ్యము ఈ తరంలో, రాబోయే తరంలో, ఈ తరంలో మనకి, రాబోయే తరంలో మన పిల్ల పిల్ల తరాలకి ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ప్రభు ఈ మాటలు దీవించును.